వీరభద్ర కాడు నా ఆస్తి మొత్తం ఆ నా కొడుకు లేకుండా ఊళ్ళకి వచ్చిన భార్య కూడా నాకు మర్యాద ఇవ్వదు. ఆ ఓబులేషన్ రమ్మని చెప్పు. హైదరాబాద్ లో మన పార్టీ మీటింగ్ వెళ్తున్నాను, రేపటికల్లా ఆ వీరభద్ర కొడుకు చావాలి. అన్నా మళ్ళీ తప్పు చేయదు, నిన్ను చేయమంటల్లా. బెజవాడి నుంచి మనుషులు రప్పిస్తాను, నువ్వు నీ వాళ్ళు మూల నుంచి చూడండి, మధ్యలో దూరి కెలక్కండి. సరే అన్నా, మనల్ని వీడు వీరభద్రాన్న కత్తికి బలి చేసేలా ఉన్నాడు. రేపు ఉదయం లేవగానే ఈ ఊరు నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అన్నా, ఆ ఓబులెస్ గడు తిరుపతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాడు, నన్ను చూడగానే తప్పుకున్నాడు. వాడికి మా అబ్బాయికి ఏదో గొడవ అయ్యింది. రాజశేఖరం రిజిస్ట్రేషన్ కి వాడెందుకు రావాలి? ఏదో తేడాగా ఉంది. అయ్యా చెప్పండి. అయ్యా మన శివకి ఆ పీటర్ గాడికి ఏంటి గొడవ? అయ్యా అది దాచిపెట్టకుండా నిజమేంటో చెప్పు. నా దగ్గర దాచేశారు కదూ, కావాలనే గొడవ పెట్టుకున్నాడు. ఇందులో ఏదో మతలబు ఉంది. టీ మొహాన్న పోసిన ఆ నిమిషంలోనే వాడి చేతిని నరికి పారేసి ఉండాలి. గొడవలేం పెట్టుకోవద్దని మనమే కదే చెప్పండి. అవును, నేను ఒక బుద్ధిలేని మనిషిని. నా మాట గౌరవ ఇచ్చే నా కొడుకు ఊరికే ఉన్నాడు. రండి, ఆ ఓబులెన్స్ గారిని కలిసొద్దాం. ఏంటన్నా సడన్ గా ఈ ట్రిప్ ఏంది? రే డోంగ్రే, కొడుకు ఏదైనైతే అప్పకి ఎక్కడో మండుద్దురా, అందుకే మనం అసలు ఈ ఊళ్ళో లేవు. చూసావా, అతలోనే లైన్ లోకి వచ్చేసాడు. అన్నా చెప్పన్నా, ఓబులెన్స్ ఎక్కడున్నావు? వైజాగ్ లో ఉన్నా అన్నా. ఏదైనా పరిపడిందన్నా? నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను, నువ్వు అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ నుంచి నాకు ఫోన్ చేయి. ఎందుకన్నా? నువ్వు వైజాగ్ లోనే ఉన్నావా లేదా తెలియద్దు. ఇప్పుడే అన్న రేణుగుంట దాటి పెడుతున్నాను. ఎందుకు రాబద్దని చెప్పావు? దొరికిపోయావు. నాకు దీనికి ఏ సంబంధం లేదన్నా. ఆ రాజశేఖరమే బెదవాడి నుంచి బంధం నుంచి మనుషులు రప్పించి బాబుని ఎసేయాలని చూస్తున్నాడు. ఏమన్నావురా? ఈ విషయం మీకు తెలీదా? నా కొడుకు ఒంటి మీద చిన్న గీత పడినా సరే తిరుపతిలో ఉన్న రౌడీలందరినీ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానా? రారా తిరుపతికి. బాబు ఎక్కడున్నావు? రిజిస్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాను అన్న. పక్కన ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా? తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది అన్న. వెంటనే వెళ్ళి ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్ కి. దేనికి నాన్న? మాధవరావు ఎక్కడున్నావు? విషయం ఏంది బాబా? శివ ఎక్కడికి రాలేదని చెప్పారు బావా? మన వాళ్ళకి ఫోన్ చేసి తిలక్ నగర్ మొత్తం వెతకమని చెప్పు. చెప్పండి అన్న. తిరుపతిలో మీ వాళ్ళకి ఫోన్ చేసి అన్ని చోట్ల వెతకమని చెప్పు. పీటర్ పండి. తిరుపతిలో ఏ ఒక్క చోట వదలకుండా మన వాళ్ళతో వెతికించు. అక్కడికి ఏదైనా అయితే మనల్ని వేసేస్తారు. నేను ఆ కొండపైకి వెళ్ళి చూస్తాను, మీకు ఏదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. అలాగేనా?